సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ధణి అంతిరెడ్డి ఎంపీడీఓ బన్సీలాల్ హాజరై కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య సర్పంచ్ ధణి అంతిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చారని ఇందులో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నారన్నారు. ఈ వైద్య సేవలు 9 రోజుల పాటు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు పూర్తయిన వారు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని గ్రామ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంతిరెడ్డి, ఉప సర్పంచ్ నగేష్, కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు, విఠలయ్య గౌడ్, రామచంద్ర గౌడ్, శ్రీధర్, శంకర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రామేశ్వరం బండా ప్రజలందరికీ కూడా. ఎందుకంటే కంటి వెలుగు అనేది మనిషి జీవితంలో ఫస్ట్ ఇది. ఈ కళ్ళు లేకపోతే మాత్రం మనం ఎక్కడ కూడా నడవలేం. కాబట్టి కంటి వెలుగులో అందరూ కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు అందరూ కూడా చూయించుకుంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన కేసీ గారు పెట్టిన ఏ పథకం కానీ కూడా 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా చేసిన పని కూడా 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో అభివృద్ధిలో ఉన్నది. కాబట్టి ఈ కంటి వెలుగు కానీ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు ఎంత బాగుంది అంటే ప్రతి ఒక్క సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి అందరం కూడా గవర్నమెంటు హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ చదువుకుంటే మనం ముందుకు పోతాం. ఈ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అందరం కూడా గ్రామేశ్వరం బండ ప్రజలందరూ కూడా కంటి వెలుగు సూపులో ముందుండి అందరూ కూడా చూయించుకొని మరి ఇక్కడ 3 రోజులే 4 రోజులే ఉంటారు. అక్కడ మళ్ళీ కొత్త కాలనీ కూడా అక్కడ 4 రోజులు ఉంటారు. కాబట్టి అందరం కూడా చూయించుకోవాలి. రేపు పొద్దున మళ్ళీ నేను చూసుకోవాలి, నేను చూసుకోవాలి అనుకుంటా మన అందరూ వచ్చేసి కూడా చూయించుకోవాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నాను. నా పేరు దివ్య. మేము పిహెచ్సి బానూరు నుంచి కంటి వెలుగు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు రామేశ్వరం బండాలో ఫస్ట్ డే స్టార్ట్, 9 డేస్ ఇక్కడ కండక్ట్ చేస్తాము. వీక సెక్షన్ కూడా కండక్ట్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఫస్ట్ డే కదా, ఇప్పుడే వస్తున్నారు పేషెంట్స్. రీడింగ్ గ్లాసెస్ అయితే ఇప్పుడే అవైలబుల్ ఉంటాయి, ఇచ్చేస్తాము. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అయితే 1 మంత్ లోపల వస్తున్నాయి. నిన్న ఎండింగ్ అయిపోయింది పెద్ద కంజర్లలో, అయిపోయిన వెంటనే కూడా ఇచ్చేసాం మేము. ఆర్డర్ పెట్టినా కూడా వెంటనే వచ్చేస్తున్నాయి. అందరు రిసీవ్ చేసుకున్న పేషెంట్స్ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ జనవరి స్టార్ట్ అయినప్పటి నుంచి అమీన్పూర్ మండల్ కూడా కవర్ చేసాము, ఇప్పుడు పటాన్చెరు మండల్ కూడా కవర్ చేస్తున్నాము. క్లాసెస్ కూడా 5 వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. ఎవరికైతే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు కూడా ఇది చాలా బాగున్నాయి, ప్రీవియస్ కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయినాయి, గ్లాసెస్ కూడా మేము చాలా బాగున్నాయి అని అంటున్నారు. వాళ్ళ ఏంటి ఏమంటే ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంది, ప్రీవియస్ కంటి వెలుగు కంటే ఈసారి చాలా బాగున్నాయి అని చెప్పేసి అంటున్నారు పేషెంట్స్ కూడా. ఫీడ్బ్యాక్ బాగుంది, వచ్చిన పేషెంట్స్ కూడా చాలా మంచిగా చెప్తున్నారు. రెఫర్ చేస్తున్నాం పేషెంట్స్ని సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి, సరోజినీకి కూడా పంపిస్తున్నాము. అక్కడ కూడా వెళ్ళి వస్తున్నారు పేషెంట్స్. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కంటి వెలుగు పథకాన్ని మన అందరికీ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ నమస్కారం. వెలుగు పథకాన్ని మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను, కోరుతున్నాను.